హైదరాబాద్ చరిత్రలో మరో బిగ్ డే బిగ్ డెవలప్మెంట్ హైదరాబాద్ ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది మహారాష్ట్రలోని థానే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 2021 సెప్టెంబర్ 27వ తేదీ థానే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు కీలక సమావేశం నిర్వహించి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రిపోర్ట్ ప్రకారం ముంబై నుంచి హైదరాబాద్కు 717 కిలోమీటర్లు ప్రస్తుతం రైలు జర్నీ కనీసం 15 గంటలు పడుతుంది అదే ఫ్లైట్లో అయితే గంటన్నర పడుతుంది ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం బోర్డింగ్ పాస్ లగేజ్ చెకింగ్ ఇవన్నీ చూసుకుంటే ఫ్లైట్ జర్నీకి మొత్తం 6 గంటల సమయం పడుతుంది అదే బుల్లెట్ రైల్లో ప్రయాణం అయితే జస్ట్ 3.5 గంటల్లో కంప్లీట్ అవుతుంది గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల వేగం వరకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది అంతేకాదు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా 3.5 గంటల్లో రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ప్రయాణం కోసం ప్రత్యేకంగా లైన్ వేయనున్నారు ఈ ట్రాక్ పైనే బుల్లెట్ రైలు వెళ్తుంది మొత్తం 11 స్టేషన్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు ముంబై నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ పూణే లోనావాలా పండరిపూర్ షోలాపూర్ గుల్బర్గా జహీరాబాద్ స్టేషన్లు ఉండనున్నాయి ఒక్కో ట్రిప్పుకు 350 మంది ప్రయాణించేలా కోచ్లు ఉండనున్నాయి ఈ సంఖ్యను 1000 వరకు పెంచుకోవచ్చు ముంబైలో జరిగిన కీలక సమావేశంలో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అధికారులు తెలిపారు ఎంత బడ్జెట్ అనేది వెల్లడించలేదు ట్రాక్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాల్సి ఉంది యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు చేపట్టినా కనీసం 7 ఏళ్లైనా పట్టే అవకాశం ఉందని అంచనా